ఒలింపిక్స్ లో పతకం సాధించేలా ఓ ఆటగాడిని తీర్చిదిద్దాలంటే ప్రతిభతో పాటు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు కల్పన ఎంతో అవసరం. నీరజ్ చోప్రా స్వర్ణం సాధించడం వెనుక భారత ప్రభుత్వ కృషి కూడా ఎంతో ఉంది. 2016 నుంచి 2021 వరకు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం దాదాపు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. విదేశాల్లో శిక్షణ, కోచ్లు, క్రీడా సామగ్రి కొనుగోలు తదితర అంశాల్లో నీరజ్ కు కొండంత అండగా నిలిచింది. ఒలింపిక్స్ లో జావలిన్ త్రో విభాగంలో స్వర్ణం సాధించి భారత అథ్లెటిక్స్ చరిత్రలో వందేళ్ల నిరీక్షణకు ముగింపు పలికాడు నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ లో 23 ఏళ్ల నీరజ్ చోప్రా జావలిన్ ను 87.58 మీటర్ల దూరం విసిరి సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. నీరజ్ టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణాన్ని ముద్దాడడానికి తనలో ఎంత ప్రతిభ ఉందో దానికి రెట్టించిన కష్టం కూడా ఉంది. నీరజ్ ప్రతిభ, కష్టాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అతనిపై భారీగానే ఖర్చు చేసింది. టోక్యో ఒలింపిక్స్ లో పతకమే లక్ష్యంగా నీరజ్ కోసం భారీ వ్యయ ప్రయాసల కోర్చింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం ఈ ఒలింపిక్స్ కు ముందు 450 రోజుల పాటు నీరజ్ చోప్రా విదేశాల్లో శిక్షణ తీసుకోవడానికి, పోటీల్లో పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం 4,85,39,000 రూపాయలను ఖర్చు చేసింది. నీరజ్ కోచ్ల కోసం ప్రభుత్వం 22 లక్షల రూపాయలు చెల్లించింది. నీరజ్ కోసం కొనుగోలు చేసిన 4 జావలిన్లకు 4,35,000 ఖర్చు చేసింది. ఒలింపిక్స్ కు కొద్ది రోజుల ముందు 2021లో నీరజ్ యూరప్ టోర్నమెంట్ లో పాల్గొనడానికి 50 రోజుల పాటు స్వీడన్ లో ఉన్నాడు. ఇందుకోసం ప్రభుత్వం 19,22,000 ఖర్చు చేసింది. మొత్తంగా 2016 నుంచి 2021 వరకు నీరజ్ చోప్రా కోసం ప్రభుత్వం దాదాపు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మెరుగైన క్రీడాకారుడిగా రాటుదేలేందుకు కేంద్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలవడంతో అందుకు ప్రతిఫలంగా నీరజ్ చోప్రా 3 వర్ణాల జెండాను విశ్వ క్రీడల్లో రెపరెపలాడించాడు. రెండు వేల 12లో అండర్-16 జాతీయ ఛాంపియన్ గా నిలిచిన నీరజ్ 2015లో జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ లో విజేతగా నిలిచి వెలుగులోకొచ్చాడు. ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్ లో జావెలిన్ ను ఏకంగా 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పి ఒక్కసారిగా క్రీడా లోకాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. తాజాగా టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించి సరికొత్త చరిత్ర లిఖించాడు.